జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చేనేత దివిటి ప్రగడ కోటయ్య అంటూ నాయకుల నివాళి, ఘనంగా నిర్వహించిన 22వ వర్ధంతి. మానసిక ఒత్తిడి లేని చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి, చైర్మన్ పెండాల వెల్లడి. విద్యార్థులకు బహుమతులను అందవేత. మానవాళి సన్మార్గ జీవనానికి మూలం భగవద్గీత అన్న భాస్కరానంద సరస్వతి. వివేక సెంట్రల్ స్కూల్లో జరుగుతున్న యజ్ఞయాగాది. చేనేత రంగానికి, పరిశ్రమకు ప్రగడ కోటయ్య అందించిన సేవలు చిరస్మరణీయమని వైకుంఠపురం దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ జన్నాధర మహేష్ పేర్కొన్నారు. చేనేత రంగానికి ప్రగడ కోటయ్య జీవితం అంకితం చేశారని ఆయన తెలియజేశారు. చేనేత ఉద్యమ నిర్మాత, స్వాతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ప్రగడ కోటయ్య 22వ వర్ధంతిని నాయకులు ఘనంగా నిర్వహించారు. ప్రగడ కోటయ్య నగర్లో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జొన్నాదులు మహేష్ మాట్లాడుతూ, ప్రగడ కోటయ్య చేనేత రంగ అభివృద్ధికి, చేనేత పేద కార్మిక అభ్యున్నతికి ఎనలేని కృషి చేశారని ఆయన తెలిపారు. మిల్లు వస్త్రాల తాకిడితో ఉనికి కోల్పోతున్న నేత పరిశ్రమ పరిరక్షణకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించిన సంగతులను ఆయన గుర్తు చేశారు. ఎన్నో అత్యుత్తమ పదవులను అలరించిన ప్రగడ కోటయ్య చేనేత పరిశ్రమకి కొన్ని రకాల వస్త్రాల తయారీని కేటాయించారని ఆయన తెలిపారు. ప్రగడ కోటయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన కోరారు. కీర్తి శేషులు ప్రగడ కోటయ్య గారి 22వ వర్ధంతి కార్యక్రమాన్ని తెనాలి ప్రగడ కోటయ్య నగర్లో మనం శ్రీ ప్రగడ కోటయ్య గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి ప్రగడ కోటయ్య గారు ఈ చేనేత వృత్తిని గురించి తన జీవితం మొత్తాన్ని అంకితం చేసి అటు అసెంబ్లీలో కానివ్వండి, పార్లమెంట్లో కానివ్వండి, తన వాణిని వినిపించి 11 రకాల వస్త్రాలకి రిజర్వేషన్ కల్పించినటువంటి వ్యక్తి ఈ చేనేత పితామహుడు ప్రగడ కోటయ్య గారు. మరి ఈ 11 రకాలు ఏదైతే ఉన్నాయో వాటిని చేనేత మీద మాత్రమే తయారు చేయాలి, మిల్లు కానీ పవర్ లూమ్స్ కానీ తయారు చేయడం దాన్ని ఉద్యమంగా సాగించి ఈ చేనేతను పరిరక్షించినటువంటి వ్యక్తి ప్రగడ కోటయ్య గారు. మరి ఏదైతే ఈ చేనేత వృత్తి ఉందో ఆ వృత్తిలో నైపుణ్యతను పెంపొందించుకొని ఈ చేనేత వృత్తి ద్వారానే ఈ పద్మశాలీలు కానివ్వండి, నేత వృత్తి కార్మికులను అభివృద్ధి చెందినప్పుడే ప్రగడ కోటయ్య గారికి మనం నిజమైన నివాళి అర్పించిన వారు అవుతామని చెప్పేసి తెలియజేసుకుంటాం. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం చైర్మన్ దివి హేమంత్, గౌరి శ్రీనివాసరావు, పున్నయ్య, హరిగోపాల్, కౌన్సిలర్ గుమ్మడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రైవేటు విద్యా సంస్థలలో చక్కని విద్యను అందించే వెస్ట్ బెర్రీ స్కూల్ విద్యార్థులకు లిటిల్ ఛాంప్స్ క్విజ్ పోటీలను నిర్వహించింది. దీనిలో భాగంగా శాస్త్రీయ వెస్ట్రన్ డ్యాన్స్ పోటీలు కూడా చేపట్టింది. తెనాలి బురిపాలెం రోడ్లో గల వెస్ట్ బెర్రీ స్కూల్ తమ స్కూల్ విద్యార్థులకే కాకుండా పరిసర ప్రాంత పాఠశాల విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించింది. ఆలోచన పెంచే దిశగా ఉన్న కొన్ని పోటీలు చేపడితే మరికొన్ని వాటిలో దాగి ఉన్న సృజనాత్మకతను పెంచేవి, అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించేవి, శరీర వ్యాయామం, ఆరోగ్యానికి దోహదపడే పలు అంశాలతో విద్యార్థులకు పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో మొత్తం 150 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. కార్యక్రమానికి ముఖ్యతిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ పెండ్యాల వెంకట్రావు మాట్లాడుతూ, పాఠశాలలో చదువు మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా పిల్లల్లో మానసిక ఉల్లాసం కలిగించే రీతిలో చదువు ఉండాలని తెలిపారు. అటువంటప్పుడే వారిలో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయని చైర్మన్ పెండ్యాల వెంకట్రావు పేర్కొన్నారు. మరి ఇక్కడ మన పట్టణం వారే కాకుండా పక్క పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మరి వాళ్ళ పిల్లలు పాల్గొనే పోటీల్లో మరి వాళ్ళకి ప్రైజులు వచ్చినప్పుడు తల్లిదండ్రులుగా ఎంతో సంతోషపడతారు. ఒక్క చదువులోనే కాదు, చదువు కాకుండా విద్యార్థులకి ఒక ఆటల పోటీలు కూడా వాళ్ళకు ఉండాలా. ఇవన్నీ కూడా 50% ఎడ్యుకేషన్ అయితే 50% పిల్లలకి ఖాళీగా ఉన్న టైంలో ఇవన్నీ కూడా ఆటల పోటీలు, ఆటలు నేర్పడం, ఇవన్నీ కూడా చేయడం చాలా మంచిది. వాళ్ళకి ఆరోగ్యానికి మంచిది, మరియు వాళ్ళ మెదడుకు కూడా మంచి పదును వచ్చి మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి కూడా వీలవుతుందని తెలియపరుస్తున్నాను. వివిధ అంశాల్లో విజేతలుగా నిలిచిన వారిని అభినందించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ శివనాగ ప్రసాద్,
క్విజ్ మాస్టర్ డాక్టర్ కిరణ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మేము లిటిల్ చాంప్స్ అనే కాంపిటీషన్ కండక్ట్ చేశాము. ఇందులో భాగంగా క్విజ్, క్లాసికల్ డ్యాన్స్, వెస్ట్రన్ డ్యాన్స్, క్యారమ్స్, చెస్ ఇలా అనేక కార్యక్రమాల్లో పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలు నిర్వహించడం మా ముఖ్యమైనటువంటి ఉద్దేశం మన తెనాలి పట్టణం చుట్టుప్రక్కల ఉన్నటువంటి పిల్లలకు ఒక మంచి సదవకాశాన్ని ఇవ్వాలి, వాళ్లలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని తీర్చిదిద్దబడే విధంగా ముందుకు వెళ్ళగలిగే విధంగా మనం పోటీలు నిర్వహిస్తే వాళ్లలో ఉన్నటువంటి సృజనాత్మకత బయటకు వస్తుంది, వాళ్ళు సమాజంలో మరింత ముందుకు వెళ్ళగలిగి భావి భారత పౌరులుగా మరి ఉన్నతంగా తీర్చిదిద్దబడతారనేటువంటి సదుద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. మానవాళిని సన్మార్గంలో నడిపించేందుకు భగవద్గీత మార్గదర్శకం చేస్తుందని రిషికేశ్లోని దయానంద ఆశ్రమ నిర్వాహకులు భాస్కరానంద సరస్వతి పేర్కొన్నారు. వ్యక్తిత్వ వికాసానికి భగవద్గీత మార్గమని ఆయన తెలియజేశారు. బురిపాలెం రోడ్లోని వివేకానంద సెంట్రల్ స్కూల్లోని ఏర్పాటు చేస్తున్న యజ్ఞశాలలో గోపూజ, గాయత్రి యజ్ఞం నిర్వహించారు. ఈ సందర్భంగా భాస్కరానంద సరస్వతి మాట్లాడుతూ ప్రతి మనిషిలో వ్యక్తిత్వ వికాసానికి పెంపొందించేందుకు భగవద్గీత ఒక మార్గమని ఆయన తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుండి 30వ తేదీ వరకు భగవద్గీత ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలియజేశారు. భగవద్గీత జ్ఞానయజ్ఞం సప్తాహం కార్యక్రమంలో ప్రారంభమైన ఈ ఉత్సవాలు 30వ తేదీన గీతా జయంతి ఉత్సవాలు జరుగుతాయని ఆయన తెలిపారు. ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా ఈ భగవద్గీత యొక్క ప్రాముఖ్యతను గుర్తించి అక్కడ కూడా కొన్ని యూనివర్సిటీస్లో వాళ్ళు ఈ సబ్జెక్ట్ భగవద్గీత సబ్జెక్ట్ని ప్రవేశపెట్టి ఉన్నారు. అలాగే భగవద్గీతను అధ్యయనం చేయడం వల్ల ఆ విధంగా జీవన విధానాన్ని మలుచుకొనడం ద్వారా వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతుంది. ఆ వ్యక్తి బాధ్యతాయుతంగా తన యొక్క వృత్తిని నిర్వహిస్తాడనే ఉద్దేశంతో ఈనాడు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో కూడా వాళ్ళ ఉద్యోగస్తులకంతా కూడా ఈ భగవద్గీత శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క వృత్తి సామర్థ్యాన్ని పెంచేటువంటి ప్రయోజనం కూడా ఈ భగవద్గీత పఠనం వల్ల ఉంది అనేటువంటిది కూడా అందరూ ఈనాడు గుర్తించారు. ఈ రాబోయే 30వ తారీఖు మార్గశిర ఏకాదశి, గీతా జయంతి రోజు దేశమంతటా కూడా గీతా ఉత్సవాలు జరుపుతూ ఉన్నారు. ప్రభుత్వ పరంగా కూడా నిర్వహింపబడుతూ ఉన్నది. అలాగే భారత ప్రభుత్వం కూడా వీలైన త్వరలో ఈ భగవద్గీత ఒక సబ్జెక్ట్ని స్కూల్ లెవెల్లో ప్రవేశపెట్టాలనేటువంటి తలంపులు కూడా ఉన్నది. వివేక విద్యా సంస్థల డైరెక్టర్ రావిపాటి వీరనారాయణ మాట్లాడుతూ భగవద్గీతలో మొత్తం 16 అధ్యాయులు ఉంటాయని, తొలి 6 అధ్యాయులు గీతా స్తోత్ర నామావళి ఉంటాయని తెలిపారు. గోపూజ, గాయత్రి యజ్ఞం వ్యక్తిత్వ వికాసంపై ప్రవచనాలు చేస్తారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. తెనాలి వివేకానంద సెంట్రల్ స్కూల్ ప్రాంగణంలో ఉన్నటువంటి ఈ యజ్ఞశాలలో ఈరోజు కార్యక్రమం ప్రారంభమైంది. మరి వారం రోజుల పాటుగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ముఖ్యంగా మొట్టమొదటి రోజున గోపూజతో కార్యక్రమం ప్రారంభం చేసుకున్నారు. ఔషధ గుణాలున్నటువంటి గోమాతని పూజించి అందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలి అనేటువంటి భావనతో ఆ కార్యక్రమాన్ని మహిళలందరూ కూడా చక్కగా జరుపుకున్నారు. ఆ తర్వాత మరి రిషికేశ్ నుంచి వచ్చినటువంటి భాస్కరానంద సరస్వతి గారు, మరి వేదాంత ప్రవర్తక ఆచార్యులు, వారి యొక్క ఆధ్వర్యంలో గాయత్రి యజ్ఞాన్ని చాలా చక్కగా జరుపుకునే అవకాశం లభించింది. ఈ సంస్కృత శ్లోకాలు కేవలం వినడమే కాకుండా వాటి యొక్క అర్థాన్ని కూడా తెలుసుకునేటువంటి అవకాశం కలిగింది. కార్యక్రమాన్ని వెంకటరత్నం మురళి పర్యవేక్షించగా భక్తులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే అన్ని వర్గాల ప్రజలు అభ్యున్నతి చెందారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబతుని శివకుమార్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మళ్లీ స్వర్ణయుగం పాలన వస్తుందని ఆయన తెలియజేశారు. సుల్తానాబాద్ లోని 29వ వార్డులోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబతుని శివకుమార్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలోకి చేరారు. పార్టీ కండువాన్ని కప్పివారిని పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అన్నాబతుని శివకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన జరుగుతుందని, రైతులు, ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ పాలకులు వైఫల్యం చెందిందని ఆయన తెలియజేశారు. ప్రజా సంక్షేమం కోసమే వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని, ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషి పట్ల నమ్మకంతోనే
వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో వైఎస్ఆర్సీపీలోకి చేరుతున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో నన్ను మా ఇద్దరిని నమ్మి వచ్చిన మీ అందరికి మంచి ఆదరణ. తప్పకుండా ఈ పార్టీ భవిష్యత్తుకి, ఈ పార్టీ విజయానికి మీ అందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. రాజశేఖర రెడ్డి గారి సువర్ణయుగం కోసం, మళ్ళీ తీసుకురావడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ నడుపుతున్నారు, కానీ ఇంకో దానికోసం కాదు. ఈరోజు పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడి ఆరోగ్యశ్రీ కోసం, పేదవాడి ఇల్లు కోసం రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలను తీసుకురావటమే వైఎస్ఆర్ పార్టీ ఎజెండా, కానీ ఇంకొకటి కాదు. అందుకే మేము మీ అందరిని కోరుతా ఉన్నాం. నేను ఇక్కడ ఉండేవాడి, స్థానికుండి, మీ అందరికీ నాన్న తెలుసు అన్నా సత్యనారాయణ గారు. మున్సిపల్ చైర్మన్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఈ ప్రాంతంలో ఆయన ఏ రకంగా సేవ చేశాడో మీ అందరికీ తెలుసు. అలాగే ఆయన కుమారుడుగా నీతి నిజాయితీలతో పనిచేస్తున్నా, కానీ ఎక్కడా కూడా రాజకీయాన్ని అవినీతి కోసం, ఇంకో దాటి కోసం మాత్రం నేను రాజకీయాల్లో లేదు. ముందుగా సుల్తానాబాద్ సెంటర్లో వైఎస్ఆర్సీపీ జెండాను అన్నవతన్ శివకుమార్ ఎగరవేశారు. వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు శ్రీనివాసరావు, బండారు సురేష్, సాంబయ్య, రమణ, నాగ శ్రీనివాసరావు తదితర నాయకులు, కార్యకర్తలు సుమారు 40 మంది వరకు వైఎస్ఆర్ సిపిలోకి చేరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీనివాసరావు, సికేరారెడ్డి, అశోక్ యాదవ్, తిరుమలశెట్టి శ్రీనివాసరావు, అఖిదాస్ కిరణ్ కుమార్, కాంతారావు, న్యూటెక్స్ బాల, బూరెల దుర్గ, టి రఘురామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేనేత పరిశ్రమ అభివృద్ధితో పాటు చేనేత కార్మికుల అభ్యున్నతికి విశేష కృషి చేసిన మహనీయుడు ప్రగడ కోటయ్య జీవితం అందరికీ ఆదర్శమని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసిన శంకరరావు పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని శంకరరావు పిలుపునిచ్చారు. పట్టణంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో ప్రగట కోటయ్య 22వ వర్ధంతిని బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రగట కోటయ్య చిత్రపటానికి నాయకులు ఘన నివాళులర్పించారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు కేసిన శంకర్రావు మాట్లాడుతూ, చేనేత రంగానికి ఇతోధికమైన సేవలు అందిస్తూ దేశ స్వాతంత్ర సంగ్రమ ఉద్యమాల్లో ప్రగట కోటయ్య కీలక పాత్ర పోషించారని ఆయన తెలిపారు. మద్రాసు రాష్ట్రంలోనూ, ఆంధ్ర రాష్ట్రంలోనూ చేనేత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎరలేని సేవలు చేనేత రంగానికి అందించారని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సహకార సంఘాల విధానం అవసరమని, సహకార సంఘాల ఏర్పాటుకు ప్రగట కోటయ్య అహర్నిశలు కృషి చేస్తారని తెలియజేశారు. రాబోయే తరాలు కానీ అందరూ కూడా వారి యొక్క చేసినటువంటి సేవలు, వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు, వాళ్ళు చేసినటువంటి పోరాటాన్ని ప్రజల్లోకి చైతన్యవంతులు చేసే విధంగా మన యొక్క హక్కుల సాధన కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. వారు రాజ్యాధికార దిశగా అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు చేసినటువంటి మహనీయుడిని మనం, వాళ్ళ యొక్క ఎప్పుడు కూడా మన హృదయాల్లో మరి చిరస్మరణీయులుగా ఉంటారని చెప్పేది కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. భవిష్యత్తులో మరి వర్ధంతులు కానీ, జయంతులు కానీ వారి అందరినీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళి వారు చేసినటువంటి మరి ఎన్నో సేవలు చేశారు, వారి సేవలందరూ కూడా ప్రజలకు వివరించి మనందరూ కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా బీపీ మండల్ ఉన్నాడు, అదేవిధంగా మండల్ కమిషనర్ ఇవన్నీ కూడా వాడు అందరూ కూడా ప్రజలకి బలహీన వర్గాలు ఏ విధంగా నష్టపోతూ ఉన్నారు, వారు ఏ విధంగా న్యాయం చేకూర్చాలనేటువంటి ఆలోచనతో మరి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కానీ, అదేవిధంగా చట్టసభలో రిజర్వేషన్ కోసం కానీ అనేక పోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నటువంటి మహానాయకులందరూ కూడా మనం వాడి యొక్క త్యాగాల్ని మనందరూ కూడా గుర్తుంచుకొని వాడి యొక్క వర్ధంతుల్ని వారి యొక్క బీసీ సంక్షేమ సంఘం నాయకులు గంగా యాదవ్ మాట్లాడుతూ, ప్రగట కోటయ్య తన జీవితమంతా చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేశారని, చేనేత పరిశ్రమ పరిరక్షణకు ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని ఆయన తెలియజేశారు. ప్రగట కోటయ్య గారి వర్ధంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు శంకరరావు గారి ఆశీస్సులతో మరి ఈరోజు ఆయన వర్ధంతి వేడుకలు బీసీ కార్యాలయం జరగడం జరిగింది. అలాగే అలాంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని మరి భావితరాలు మరి ముందుకెళ్ళి ఈ బడుగు బలహీన వర్గాలు మరి ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి మంచి సేవలు చేయలాగా ఇల్లు కూడా ప్రయాణం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తి. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు భీష్మపాములు, నాగేశ్వరరావు, తాడివేని శ్రీనివాసరావు, కె రవి, కోకిలగడ్డ వెంకటేశ్వరరావు, ఎస్కే భాష, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఆహారపు అలవాట్లలో వస్తున్న మార్పులతో షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని గైనకాలజిస్ట్ డాక్టర్ డి శారద అన్నారు.
షుగర్ పేషెంట్లకు వైద్య చికిత్సలతో పాటు మందులను ఉచితంగా పంపిణీ చేశారు. సమాజంలో ప్రజలు ఆరోగ్యం పట్ల సరైన శ్రద్ధ తీసుకోవటం లేదని, అలాగే వ్యాయామం వంటివి చేపట్టకపోవడంతో దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని డాక్టర్ శారద తెలిపారు. షుగర్ వ్యాధి వచ్చిన వారు సరైన నియమాలు పాటించకపోవటం, ఆహార అభిరుచులను మానుకోకపోవడంతో వ్యాధి వ్యాధిగానే ఉంటుందని ఆమె తెలియజేశారు. వ్యాధిని కంట్రోల్ చేసుకునే వ్యాయామం, ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని డాక్టర్ శారద తెలిపారు. రాబోయే రోజుల్లో షుగర్ వస్తుందేమోనని భయపడే వాళ్ళకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీరు మందులు తీసుకెళ్ళటానికి వస్తున్నారే కానీ వ్యాయామ పద్ధతులు కానీ అలాగే ఆహార నియమాలు కానీ పాటించడం చాలా తగ్గిపోతుంది. మీకు సింపుల్గా అందరికీ అర్థమయ్యే భాషలో నేను చెప్తాను. మనం ప్లేటు అంటే ఆహారం తినే ప్లేటు మనకి గుండ్రంగా ఉంటుంది, ఇలా వస్తుంది ఆహారం తినే ప్లేటు. దీనిలో మీరు ఎవరైనా సరే ఆహారం తిన్నప్పుడు దీన్ని మూడు భాగాలుగా విభజన చేసుకోండి. ఈ మూడు భాగాల్లో ఒక భాగం వంతు 50-55% కార్బోహైడ్రేటు, అంటే అన్నం కానీ చపాతీ కానీ తీసుకున్న మిల్లెట్స్ అంటే రాగులు కానీ జొన్నలు కానీ ఏదైనా సరే 50-55% ఉంచుకోండి. అలాగే మిగతా ప్లేట్లో మనకి దాన్ని రెండు రకాలుగా విభజన చేసుకుని దానిలో నూనె వస్తువులకు సంబంధించి కానీ తర్వాత ప్రోటీన్స్ చాలా మనం తక్కువ తింటున్నాము. మనం రోజువారీ తినే ప్రోటీన్ ఏమేమిటి అని అంటే ఎగ్ ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్లీట్ ఎగ్ తినొచ్చండి. చాలామంది ఎల్లో మానేసి ఒట్టి వైటే తింటున్నారు. 45-50 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా డైలీ 1 ఎగ్ తిని ఎక్సర్సైజ్ చేయడంలో నష్టమేమి జరగదు. 60-70 ఏళ్ళు వాళ్ళు మాత్రం కొలెస్ట్రాల్ని గమనించుకుని ఆ కొలెస్ట్రాల్ కనుక ఎక్కువైతే లోపల ఎల్లో తీసేసి పైన ఎగ్ వైట్ రోజు 2 తీసుకోండి. అలాగే ప్రతిరోజు ఎగ్ తినలేని వాళ్ళకి రాగులు కానీ జొన్నలు కానీ సజ్జలు కానీ బఠానీలు కానీ అలసందలు కానీ పెసలు కానీ ప్రతిరోజు కూడా మనం రాత్రిపూట నానబెట్టి ఉదయం పూట వాటిల్ని మధ్యాహ్నం పూట కానీ గుగ్గిళ్ళుగా చేసి, లేదు మనం తినే కూరల్లో కానీ దోశల్లో కానీ ఇడ్లీలో కానీ అవి కలుపుకోవటం మూలాన చాలా వరకు మనకి దాదాపు 80% కూడా షుగర్ కంట్రోల్ చేయగలుగుతామండి. అలాగే ప్రతిరోజు అరగంట వ్యాయామం, వాకింగ్ అందరికీ అలవాటు అయిపోయింది. అది కాకుండా 10 నిమిషాలు యోగా కానీ లేకపోతే 5 నిమిషాలు మెడిటేషన్ ధ్యానం చేసుకోవటం మూలాన కానీ షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి. అనంతరం షుగర్ వ్యాధిగ్రస్తులైన 1200 మందికి నెలకు సరిపడా మందులను ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాసరావు, నాయక్ స్వర్ణ, వెంకటేశ్వర్లు, మణి, నాగమణి, రామారావు, ఇతర వైద్య సిబ్బంది, సులోచన, శ్రీనివాస్ పాల్గొన్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చేనేత దివిటి ప్రగడ కోటయ్య అంటూ నాయకుల నివాళి, ఘనంగా నిర్వహించిన 22వ వర్ధంతి. మానసిక ఒత్తిడి లేని చదువుకు ప్రాధాన్యం ఇవ్వాలి, చైర్మన్ పెండాల వెల్లడి. విద్యార్థులకు బహుమతులను అందవేత. మానవాళి సన్మార్గ జీవనానికి మూలం భగవద్గీత అన్న భాస్కరానంద సరస్వతి, వివేక సెంట్రల్ స్కూల్లో జరుగుతున్న యజ్ఞయాగాలు. జీటీవీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.